తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల రెండవ ఘట్టం ముగిసింది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రచారానికి నేడుతో తెరపడింది. కరీంనగర్ కమిషనరేట్లో ఎన్నికలకు కేటాయించబడిన స్థానిక పోలీసు అధికారులతో పాటు కేంద్ర బలగాల అధికారులతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఐపీఎస్ సమావేశం నిర్వహించారు. May 13 జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, అదేవిధంగా కమిషనరేట్ పరిధిలో ఎన్నికలు సజావుగా సాగేలా జరిగేందుకు అన్ని విధాలా ఏర్పాటు చేశామన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతితో మా కరస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈరోజు 6 గంటల వరకు కూడా ఏదైతే ప్రచార కార్యక్రమం ముగిసింది, సైలెన్స్ పీరియడ్ కూడా మొదలైంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పోలీస్ కమిషనర్ కరీంనగర్ మహంతి గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నమస్తే అండి. ఇప్పటివరకు దాదాపు వాళ్ళ ప్రచారాలు అయితే పూర్తయ్యాయి, సైలెన్స్ పీరియడ్ కూడా ప్రారంభమైంది. ఇప్పటి నుంచి ఇది దాదాపు క్రుషియల్ పీరియడ్, ఈ 2 రోజుల్లో అదేవిధంగా రిజల్ట్ వచ్చే వరకు మీరు భద్రత పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు పోలింగ్ డే May 13 కోసం ఇప్పటి నుంచే మనం ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇంటెన్సిఫై చేసాం మొత్తం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అవన్నీ. ఈరోజు రాత్రి, రేపు రాత్రి కూడా మన ఫీల్డ్లో కూడా చాలా వరకు స్పెషల్ టీమ్స్ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పోలింగ్ డే కోసం 2400 పోలీస్ సిబ్బందితో మనము డిప్లాయ్మెంట్ చేస్తున్నాం. దీంట్లో 4 కంపెనీ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్లో డిప్లాయ్మెంట్ అవుతాయి. ఇదే కాకుండా మనకి స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, తర్వాత క్లస్టర్ టీమ్స్ కూడా పెడుతున్నాము. ఎక్కడైనా కొంత ట్రబుల్సమ్ ఏరియాస్ ఉంటే అక్కడ కూడా ఎక్కువ ఇంటెన్సిఫైడ్ పెట్రోలింగ్ పెట్టాలని కూడా ప్లాన్ చేసుకున్నాము. ఇవి అన్నీ కూడా రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఈవీఎంస్ వెళ్ళే వరకు పోలింగ్ లొకేషన్స్, అలాగే రిటర్న్ వచ్చే వరకు స్ట్రాంగ్ రూమ్కి మొత్తం కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్లాన్ చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ అన్నీ కూడా ఎస్ఆర్ఆర్ కాలేజ్లో ఉంది కాబట్టి అక్కడ పారామిలిటరీ ఫోర్స్తో పాటు మన కరీంనగర్ కమిషనరేట్ ఫోర్స్ కూడా దానికి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఇస్తాయి. అయితే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, తర్వాత ఇప్పుడున్న పార్టీలలో, ప్రధాన పార్టీలకు సంబంధించి కొంతమంది విభేదాలు ఉంటాయి, అదేవిధంగా పోలింగ్ రోజు కూడా ఈ రోజు నుంచి మొదలు పెడితే ఎల్లుండి వరకు కూడా చాలా కొన్ని సున్నితమైన సమస్యలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మీరు రూరల్కు సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మన ఇప్పుడు మన రెగ్యులర్గా ఫీల్డ్లో ఎక్కువ టీమ్స్ పెట్టడం జరిగింది. అలాగే కాకుండా మనకి డయల్ 100లో వచ్చిన కంప్లైంట్స్, లేకపోతే కలెక్టరేట్లో ఉండే సివిజిల్కి కంప్లైంట్స్ వచ్చిన పైన కూడా ఇమీడియట్గా స్పందించి దానిపైన యాక్షన్ తీసుకోవాలని కూడా అలర్ట్గా ఉన్నాం మేము. ముఖ్యంగా ఇది లాస్ట్ క్రిటికల్ అవర్స్, క్రూషియల్ అవర్స్ కాబట్టి మన ప్రెజెన్స్, పోలీస్ ప్రెజెన్స్ ఫీల్డ్లో ఉండాలని, అదే పబ్లిక్కి కాన్ఫిడెన్స్ అని దానికోసం పూర్తి స్థాయిలో ప్లాన్ చేసాము. పబ్లిక్ కూడా ఒకటే అప్పీల్ ఏంటంటే మనకి కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు మేము కూడా చెక్కింగ్ ఎక్కువ ఇంటెన్సిఫై చేస్తాము, కొంత కోఆపరేట్ చేసుకుంటూ పోలింగ్ డే రోజు నిర్భయంగా వచ్చి స్వచ్ఛంగా వాళ్ళు ఓట్ ఇవ్వచ్చు. అలాగే ఎవరైనా శాంతి భద్రత వ్యతిరేకంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళపైన కూడా చాలా గట్టిగా ఫర్మ్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చట్ట ప్రకారంగా కూడా ఏదైనా కంప్లైంట్స్ వస్తే కూడా దానిపైన కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. కరీంనగర్ కమిషనరేట్ ప్రాంతంలో ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, అదేవిధంగా వాటిపైన ఎలాంటి దృష్టి పెట్టగలుగుతున్నారు? ఇప్పటి వరకు ఎంత సీజ్ చేశారు, డబ్బు కానీ బంగారం కానీ ఇలాంటివి? టోటల్ అయితే పోలింగ్ లొకేషన్స్ 54 క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ పారామిలిటరీ ఫోర్సెస్ డిప్లాయ్ అవుతుంది. అలాగే అది కాకుండా కొన్ని అదర్ సెన్సిటివ్ ఏరియాస్ కూడా ఐడెంటిఫై చేసాం. దాంట్లో ఎక్కువ పెట్రోలింగ్ టీమ్స్ పెడుతున్నాం, క్యూఆర్టీ లాగా. ఎక్కడైనా ఏ విధంగా ఇన్ఫర్మేషన్ వస్తే దానిపైన స్పందించాలని, క్విక్ రెస్పాన్స్ కోసం మాకు ఒక మెకానిజం ఉంటుందని పెట్టడం జరిగింది. అదే కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చినప్పటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చూస్తే ఆల్మోస్ట్ అన్ని క్యాష్ కాకుండా లిక్కర్, అదర్ ఆర్టికల్స్ అన్నీ కూడా 9.5 crores వర్త్ ఆర్టికల్ ఈ ఓన్లీ పార్లమెంటరీ ఎలక్షన్స్లోనే సీజ్ చేయడం జరిగింది. చివరగా అంటే ఇప్పుడున్న కమిషనరేట్ ప్రాంతంలో ఏదైతే ఓటర్, కామన్ పీపుల్కు మీరు ఎలాంటి సజెషన్ చెప్పదలుచుకున్నారు? స్వేచ్ఛాయుత ప్రాంతంలో మీరు ఇప్పుడు ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటిసారి పార్లమెంట్ ఎన్నికలు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు పబ్లిక్తో మనం ఒకటే అప్పీల్ ఏంటంటే మీరు వచ్చి స్వేచ్ఛంగా నిర్భయంగా ఓట్ ఇవ్వండి. మన పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేసింది. మీకు 100% కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం మేము. మీరు హ్యాపీగా వచ్చేసి మీ ఓట్ వినియోగించేస్తే మనకు కూడా ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఎక్కడైనా మీకు ఎవరైనా అలాగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ, ట్రబుల్ మాంగర్స్ ఏదైనా ఇబ్బంది పెడుతున్నారంటే మా దృష్టికి తీసుకురండి. మా సైడ్ నుంచి మాత్రం ఖచ్చితంగా చాలా ఫర్మ్గా యాక్షన్ ఉంటుంది. ఓకే, మొత్తానికి చూసినట్లయితే కరీంనగర్ కమిషనరేట్కి సంబంధించి సిపి అభిషేక్ మహంతి ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రజలు మాత్రం ఎంతో అంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో కూడా వాళ్ళ ఏ వర్కులైనా కానీ చేసుకుంటున్నారని చెప్పేసి, గతంలో ఏ విధంగా అయితే అంటే కొన్ని
ల్యాండ్స్ ఇష్యూలో కానీ వేరే ఇష్యూలలో కూడా అన్ని రకాలుగా కూడా భయాందోళన పోయి వాళ్ళు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రధాన పార్టీలలో కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఖచ్చితంగా అక్కడ ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్లను సంప్రదించాలని చెప్పేసి, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి, అదేవిధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని చెప్పేసి అభిషేక్ మహంతి గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో సత్యనారాయణ, సీవీఆర్ న్యూస్.